ఈరోజు చిప్రుపల్లి నియోజకవర్గం మెరగముడదాం మండలం మెరగముడదాం గ్రామంలో మరి ఏదైతే గడప గడప ప్రోగ్రామ్ కి వైఎస్ఆర్ పార్టీలు పిలిపిచ్చారో చిన్నసేన బొత్స సత్యనారాయణ గారు దాన్ని అడ్డుకోవాలి ఏం చేశారు ఈ నియోజకవర్గానికి మా ఊరికని ఏ అభివృద్ధి చేశారని రేగిరి లక్ష్మణరావు జనసేన పార్టీ విజయనగరం జిల్లా ప్రసార కార్యదర్శిగా నేను పిలిపినవడం జరిగింది దానికి మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా నాకు సంగీపం తెలియజేస్తా మరి నా వెన్నంట ఉన్నారు అయితే ఈ రోజున అక్రమంగా ఒక ప్రజా గొంతుకుని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది దీనికంటే మా నియోజకవర్గంలో మీరు 4 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి మినిస్టర్గా ఉండి ఏ అభివృద్ధి చేశారు దళితులకి శ్మశాన వాటిక లేదు దీని గురించి మీరు ప్రశ్నిస్తే దాని గురించి సమాధానం దాటవేస్తారు త్రాగురేటి గురించి అడిగితే దాని గురించి సమాధానం చెప్పరు అలాగే ఈ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ గురించి అడిగితే దాని గురించి సమాధానం చెప్పరు అలాగే పిల్లల స్కూళ్ళు కాలేజీల గురించి అడిగితే దాని గురించి సమాధానం చెప్పరు ఏంటంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే ప్రజా గొంతుకు వినిపిస్తారో ఇలాగ అక్రమ కేసులు బనాయించి మా మీద 151 కేసులు బనాయించి ఇలా అక్రమంగా తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తే మా పోరాటం ఆగదు జనసేన పార్టీ తరఫున చెప్తూ ఉన్నాం ఇంకా ముందు ముందుకి ఇంకా పోరాటం చేస్తూ ఉంటాం ఎందుకంటే మాకు ప్రజల ముఖ్యం ప్రజల సంక్షేమం ముఖ్యం ప్రజల అభివృద్ధి ముఖ్యం మా నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యం ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫు మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే మీరు హామీలు ఇచ్చారు ఏదైతే చిన్నసేన ఏకగ్రీవంగా మెరగముడద మండలం నుంచి జడ్పటీస్గా ఎన్నికైనావు ఈ రోజున జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైనావు ఏం చేసావు ఎప్పుడైనా మెరకముడదంకి వచ్చి ఏంటి మెరకముడదంలో ప్రాబ్లం ఉందని అడిగినావా లేదంటే ఈ చిప్రువల్లి జ్వరంలో ఏ ప్రాబ్లం ఉందని నేను అడిగినావా మీరు వస్తారు గడప గడపకు వస్తారు ఫోటోలు తీసుకుంటారు ఆ సందుకి ఈ సందు తిరుగుతారు ఫోటోలు దిగుతారు ఫోటో బ్యాచ్లో వెళ్ళిపోవడం తప్ప ఈ సందులో డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదే ఈ సందులో రోడ్ లేదే ఈ సందులోని బడికెళ్ళే పిల్లలకి స్కూల్ లేదే ఈ సందులో వాటర్ ట్యాంక్ లేదే ఈ సందులోకి వెళ్తే స్ట్రీట్ లైట్లు వెలగట్లేదే ఎప్పుడైనా మీరు గమనించారా బాధ్యత వహించారా ఈ శాతగాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరంలో ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దళితులకు ఏం చేశారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏం చేశారు బీసీ మైనార్టీలకు ఏం చేశారు ఉదయం లగ్గారే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని గర్వంగా చెప్పుకుంటావే ఈరోజు ఒక దళితుడిని ఈ రోజున నీ ప్రశ్నలేస్తే దానికి సమాధానం చెప్పవు ఇదేనా నీ ప్రభుత్వం ఇదేనా నీ అభివృద్ధి ఈ విధంగానా మా గొంతులు మీరు నొక్కేస్తారు ఇది మీకు సభవేనా తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ చిన్నసేన తప్పకుండా మిమ్మల్ని అడ్డుకుంటాం రేపు 2024లో బొత్స సత్యనారాయణని తుక్కు తుక్కుగా వాడిస్తాం ఇదే చిన్నసేనకి డిపాజిట్లు లేకుండా చేస్తాం మిమ్మల్ని అడ్డుకున్నారు కదా మా ప్రతాపం ఇక్కడి నుంచి చూస్తారు మేమేంటనేది మీకు మీ యొక్క దీనికి మీరే గండి కొట్టుకుని ఉన్నారు మా ప్రతాపం ఏంటో మేము చూపిస్తాం రేపటి నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎలగెగరేస్తారో మేము చూస్తాం కబర్దార్ వైఎస్ఆర్ పార్టీ గోండల్లారా ఇటువంటి అరాచకాలన్నీ ఈ సామాజిక న్యాయాన్ని మీరే తొందర తొక్కుతూ ఉన్నారు దీనికి జనసేన పార్టీ తరఫున నేను ఖండిస్తూ ఉన్నాను.